హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో కన్యాదాన ఫలం గురించి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి ఇట్లా చెప్పుచున్నారు చూద్దాం వినండి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తాను విను అని చెప్పి ఇట్లా చెప్తున్నారు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయటం ముఖ్యం అంటే ఉపనయనం అంటే ఒడుగు చేయడం అనేది చాలా ముఖ్యం ఒకవేళ ఆ ఒడుగుకయ్యే ఖర్చు మొత్తాన్ని తాను భరించలేను అనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టే స్తోమతం మా దగ్గర లేదు అన్నప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచవలను అంటే అంత ఖర్చు పెట్టే స్తోమత మన దగ్గర లేదు అన్నప్పుడు మనకు చాతైన విధంగా ఆయన ఆ అయ్యే ఖర్చుని మనం పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఈ విధంగా ఒక బ్రాహ్మ పేద బ్రాహ్మణుడ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంత మహా పాపమైనను తొలగిపోతుందట అది కూడా ఇక్కడ వివరంగా చెప్తున్నారు చూడండి బ్రాహ్మణులందరికీ అని చెప్పాల పేద బ్రాహ్మణుడి కుమారునికి మాత్రమే అని చెప్పి ఒత్తి చెప్తున్నారు అట్లా పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయించడం వల్ల అంటే ఒడుగు చేయించడం వల్ల ఎంతటి మహాపాపాలు చేసి ఉన్నప్పటికీ ఎంతటి దుష్కృత్యములు అంటే ఎంత చెడ్డ పనులు చేసినప్పటికీ ఎంతటి వ్యభిచారం చేసినాను ఎంత పాపాలు చేసినాను అవన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు అంతేకాకుండా ఎన్ని నూతులు అంటే ఎన్ని బావులు తవ్వించినా ఎన్ని తటాకాలు అంటే చెరువులు లాంటివి తవ్వించినా కూడా ఆ పైన చెప్పినటువంటి ఒక పేద బ్రాహ్మణుడి కుమారునికి ఉపనయనం చేయడం వల్ల వచ్చే ఫలితానికి సరిపోవంట అవి నూతులతో విచ్చటం తటాకాలతో వేయడం అంటే మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నామండి సప్త సంతానాలు వాటిని కలిగి ఉండడం వల్ల ఉండే ప్రయోజనాలు ఎన్నైతే ఉంటాయో అవి చప్ లెక్కబడడానికి సాధ్యం కాదు అంతటి ప్రయోజనాల కన్నా కూడా ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం నందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను ధరించటం మాత్రమే కాకుండా అంటే తాను ఉద్ధరింపబడటం మాత్రమే కాకుండా తన పితృదేవతలను కూడా ధరింపజేసిన వాడు అవుతాడు అంటే తానొక్కడు పుణ్యం చేసుకొని స్వర్గంలో ఉండడం కాదు తన పితృదేవతలు అంటే తన ముందు తరాల వాళ్ళు ఎవరైనా తప్పులు చేసుకొని ఉన్న పొరపాట్లు చేసిన నరకంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించగలిగినటువంటి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు అని చెప్పి దానికి కూడా ఒక ఉదాహరణగా ఒక కథ చెప్తున్నారు వినమని చెప్తున్నారనమాట వశిష్ఠులు వారు ఇట్లా చెప్తున్నారు జనక మహారాజు గారికి ఆ కథ పేరు సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు ఆగునటువంటి సువీరుడు అని ఒక మహారాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య గలదు ఒకసారి ఈ సువీరుడు శత్రువుల చేత ఓడిపోయాడు శత్రువుల చేతిలో ఓడిపోయాడు ఆ ఓడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ భార్యను తీసుకొని అడవులకి వెళ్ళిపోయి ధనహీనుడే అంటే సంపాదన లేకుండా ధనమేమి లేకుండా ఏమీ లేకుండా నర్మదా నది తీరంలో ఒక ప పర్ణశాలని ఏర్పరచుకొని కందమూలాలు తింటూ జీవిస్తున్నాడు వాస్తవానికి రాజులంటే అంతఃపురంలో ఉండాలి భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉండాలి పంచభక్ష పరవాణాలు తినాలి కానీ ఈయన దురదృష్టవశాత్తు ఇతర రాజుల చేతిలో ఓడిపోవడం వల్ల అంతఃపురంలో ఉండవలసినటువంటి మహారాజు వచ్చేసి అడవిలో పర్ణశాలలో ఉన్నాడు అంటే గుడిసెలో ఉన్నాడు పంచభక్ష పరమాణాలతో కాలం గడపవలసిన మహారాజు వచ్చేసి కందమూలాలు తిని జీవిస్తున్నాడు అన్నమాట అట్లా జీవిస్తున్నప్పుడు అతనికి కొన్ని కొద్ది రోజులకి అతనికి అతనికి ఒక కుమార్తె కలిగింది ఆ కుమార్తెను అతిగా రాబంగా ఉంచుకుంటున్నారు ఆ అమ్మాయి వంశంలో జన్మించినందువల్ల ఆ బాలిక ఆహారాది సదుపాయాలు కూడా సరిగ్గా లేవు ఎంత క్షత్రియ వంశంలో పుట్టినా కూడా ఇప్పుడున్న పరిస్థితే కానీ వాళ్ళకి అంతకుముందు మేము క్షత్రియులవన్న వయస్సులు వన్నా అవేం ఉండదు కదండి అట్లాగా వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిండి సరిగ్గా లేకపోయినప్పటికీ ఆ పిల్ల శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నది శుక్లపక్ష చంద్రుడు అంటే శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉంటాడు కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు ఆ శుక్లపక్ష చంద్రుని కళలు భలే నిండుగా గొప్పగా అందంగా ఉంటాయి ఆ పిల్ల కూడా ఆ వయసు వస్తున్న కొద్దీ యవ్వనం వస్తున్న కొద్దీ ఆ విధంగా అందంగా గారాభంగా పెరుగుతూ ఉన్నదంట ఇంక ఎంత అందంగా ఉందంటే ఆమెను చూస్తేనే జాలు కన్నుల పండుగగా ఉంటుందట అట్లాగే ముద్దులకి మాటలతోటి చాలా ముచ్చటగా ఉన్నది ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పిల్లకి నిండు యవ్వనం వచ్చింది అంటే యుక్త వయసు వచ్చింది పెళ్ళి ఈడు వచ్చేసింది అనమాట పెళ్లికి వచ్చేసింది అప్పుడు వీళ్ళు ఆల్రెడీ నర్మదా నదీ తీరంలో ఉన్నారు కదండీ వనవాసంలో ఆ వనవాసంలో ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కలంతా మునులు అట్లానే ఉంటారు కదా ఆ మునుల్లో ఒక ముని మునిశ్రేష్ఠుడు ఆయన పేరు వానప్రస్థుడు ఆ వానప్రస్థుడు అనే ముని యొక్క కుమారుడు ఈ అమ్మాయిని చూశాడు చూసి ఇష్టపడ్డాడు ఇష్టపడి ఆ రాజుగారిని దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట మహారాజా మీ కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అందులోకి ఆ రాజు ఇట్లా చెప్తున్నాడు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటుకుగాను నాకు కొంత ఇచ్చిన ఎడలో నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్పాడు చూడండి మహారాజ అయ్యుండి ఎంత దీనంగా చెప్తున్నాడో ప్రస్తుతం నా దగ్గర ఆస్తి లేదు పెళ్లి చేసే ఖర్చుకు కూడా డబ్బులు లేవు నేనే దీనావస్థలో ఉన్నాను కాబట్టి మీరు ఎట్లాగే ఇష్టపడి పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నారు కాబట్టి నాకు కట్నం ఇవ్వండి అని ఆల్మోస్ట్ ఇది కన్యాసులకం అనమాట ఒకప్పుడు ఉండేది పెళ్ళిడికి వస్తే ఆడపిల్లలకి పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకునేవాళ్ళు అనమాట దాన్ని కన్యాసులకం ఇప్పుడు అది పోయి దాని ప్లేస్లో వరకట్న వచ్చేసింది అనుకోండి అది వేరే విషయం ఇట్లా ఆ కన్యాసులకం ఇస్తే గనుక ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్పాడు ఆ వచ్చిన ఆయన కూడా మునిపు మునిపుత్రుడు ఆయన దగ్గర మాత్రం ఏముంటుందండి మునిపుత్రులు వాళ్ళ దగ్గర ఆస్తులు ఏమి ఉంచుకోరు ధన ధన విషయం ధనపరంగా సంబంధించిన విషయాలేమీ వాళ్ళ దగ్గర ఉంచుకోరు కానీ ఈ పిల్ల మీద ఆశ పడుతున్నాడు ఆ ఆశ చంపుకోలేక పోయి నర్మదా నదీ తీరానికి వెళ్ళి కుబేరుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడంట కుబేరుణ్ణి మెప్పిస్తే ధనాధిపతి కుబేరుడు ధనానికి అధిపతి కదండి ధనధాన్యాలు సమృద్ధిగా పొందవచ్చు కుబేరుడు ఆశీస్సుల వల్ల అప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆశతోటి కుబేరుని కోసం ఘోరమైన తపస్సు చేస్తే ఆ కుబేరుడు ఆ పిల్లవాడి తపస్సుకు మెచ్చుకొని ఒక ధనపాత్రను ఇచ్చాడంట అంటే అది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ధనాన్ని ఇస్తుంది అట్లాంటి పాత్ర అక్షయ పాత్రలాగా ఒక పాత్రని ఇచ్చాడు వెంటనే ఆ పిల్లవాడు తీసుకెళ్ళి అది ఆ మహారాజు గారికిచ్చి ఎవర మహారాజా సువీర మహారాజు గారికిచ్చి ఇప్పుడు నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు వెంటనే ఆ చక్రవర్తి ధనం మీద ఉన్న ఆశతోటి ఆ అక్షయపాత్రను తీసుకొని ఆయన కుమార్తెనిచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాడు ఆ కుమార్ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముని కుమారుడు ఆ పిల్ల భార్యను వెంట పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి నమస్కరించి అప్పుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు ఇట్లా జరిగింది ఈ ముని ఈ రాజకుమార్తె నేను ఇష్టపడ్డాను వాళ్ళ నాన్నగారు నా దగ్గర ధనం లేదని ఇవ్వలే ఇవ్వనన్నారు కాబట్టి ధనం సంపాదించడం కోసం ఇట్లా తపస్సు చేసి మెప్పించి కుబేరుణ్ణి ఆ అక్షయపాత్రని నా రాజుగారికి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నానని చెప్పి తల్లిదండ్రులకు చెప్పారనమాట తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా సంతోషించారు వాళ్ళు కూడా ఇంకా అరణ్యంలోనే నివసిస్తున్నారు ఇట్లా జరిగిపోతూ ఉంది ఇప్పుడు ఆ రా మహారాజు గారు ఆ ధనపాత్ర ఏదైతే ఉందో అక్షయ పాత్ర దాన్ని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ధనాన్ని తీసుకుంటా చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాడు ఇంతకుముందు దరిద్రంలో అనుభవించిన మహారాజు ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఇట్లా సంతోషంగా ఉన్నప్పుడు మరికొంతకాలానికి ఆయనకి ఇంకో కుమార్తె పుట్టింది ఆమె కూడా చాలా సౌందర్యవతి ఆ అమ్మాయికి కూడా వచ్చేసింది అనమాట ఎవరిని వస్తే ఈసారి కూడా ఈ మహారాజు గారి ఆలోచన ఎలా ఉందో చూడండి మొదటి కుమార్తెను ఎట్లాగూ ఒక ముని ముని కుమారునికి అమ్మేసినట్టుగా ఇచ్చేసాడు అనమాట పెళ్లి చేసుకుంటానంటే కన్యాసులకు ఆ ముని కుమారుడి దగ్గర ఎట్లా తీసుకున్నాడో ఈ రెండో అమ్మాయిని కూడా పెళ్ళి అంటే ఎవరి దగ్గరైనా ఇంత ధనాన్ని తీసుకొనిగా నా పిల్లకి పెళ్లి చేస్తాను అన్నట్టుగా ఆలోచనలో ఉన్నాడు ఈయన మనసులో ఆలోచన ఇది ఇట్లా కాలం గడుస్తూ ఉంది వాళ్ళు ఉన్నది నర్మదా నదీ తీరంలో ఆ నదీ తీరంలో కార్తీక స్నానాలకు కానీ వ్రతాలకు కానీ అట్లా సాధువులు మహర్షులు అందరూ వస్తూ ఉంటారు కదండి అట్లా ఒకరోజు ఒక సాధువు ఆ నర్మదా నదీ తీరం నుంచి వెళ్తూ ఈ సువీరుణ్ణి చూశాడు చూసి ఇట్లా ఓ ఈ నువ్వెవరు నీ ముఖవర్చ చూస్తే లాగా ఉన్నది నువ్వు బ్రాహ్మణులలాగా అనిపించట్లా ఇట్లాగా ముని తపస్సు చేసుకునే మునీశ్వరులలాగా నీ ముఖ కవళికలు అయితే లేవు సుక్షత్రియుడిలాగా కనిపిస్తున్నావు నువ్వెవరు ఏంటి నీ కథ నువ్వే రాజ ఏ రాజవంశంలో నువ్వు జన్మించావు అని చెప్పి మళ్ళీ ఎందుకు ఈ అరణ్యంలో ఉండాల్సి వచ్చింది అని అన్నీ అడిగాడు అనమాట అడిగినప్పుడు ఆ సువీరుడు ఇట్లా చెప్తున్నాడు మహానుభావ నేను వంగదేశాన్ని వేలేటటువంటి సువీరుడు అనే చక్రవర్తిని నా రాజ్యము శత్రువుల వశమైపోయింది అందువల్ల భార్య సమేతంగా వచ్చి ఈ అడవిలో నివసిస్తున్నాను దారిద్ర్యం కంటే కష్టమైనది ఇంకోట్లేదు పుత్రశోకం కంటే బాధ ఇంకోట్లేదు అట్లానే భార్యా వియోగం కన్నా గొప్ప సంతాపం కూడా ఇంకోటి లేదు అందువల్ల రాజ్యభ్రష్టుడనైనందువల్ల ఈ కారడవుల్లోనే కుటుంబ సమేతంగా బ్రతుకుతున్నాను అని చెప్పి చెప్పాడు అంతే అట్లా చెప్పిందే కాకుండా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్తున్నాడు నాకు ఇద్దరు కుమార్తెలు ఆ మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికి ఇచ్చి వివాహం చేశాను వాని వద్ద కొంచెం ధనం కూడా తీసుకున్నాను ఆ దా ఆ ధనంతోనే ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తూ వచ్చాను అని చెప్పాట అది వినగానే ఆ సాధు ఇట్లా చెప్తున్నాడు ఓ రాజా నీవెంత దరిద్రుడమైనను ధర్మసూక్ష ధర్మ ఆలోచించక కన్య నమ్ముకుంటావా కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనం అనే నరకంలో పడతారు ఈ అసిపత్రవన నరకము అంటే ఆ అసిపత్రవనం అంటే ఆకులు అనేవి రంపాల్లాగా ఉంటాయన్నమాట వాటి ఆకులు అట్లాంటి ఆ చెట్ల ఆకులు అనేది రంపాలు ఎంత షార్పుగా ఉంటాయో అట్లా ఉంటాయి ఈ ఇరవై ఎనిమిది రకాల నరకాల్లో ఇది ఒకటి దీన్ని సాధారణంగా ఎవరికి విధిస్తారు అంటే తాను చేయవలసిన కర్తవ్యాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి లేదంటే అడవులను చెట్లను నరికేసే వాళ్ళకి ఇటువంటి శిక్షణ విధిస్తారు తాను చేయవలసిన ధర్మాన్ని తాను చేయకుండా అది వదిలిపెట్టేసి ఇతర ధర్మాలు చేసేవాళ్ళని అట్లాగా వనాలను నాశనం చేసేవాళ్ళని చెట్లను నాశనం చేసే వాళ్ళని అర అడవులను నాశనం చేసే వాళ్ళని తీసుకెళ్ళి ఈ నరకంలో వేయడం జరుగుతుంది ఈ నరకంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళని పరిగెత్తిస్తూ ఉంటారు వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు ఆ చెట్ల యొక్క ఆకులు రంపాల్లా ఉంటాయని చెప్పారు కదండి ఆ రంపాలకి వాళ్ళు కోసుకుపోయి రక్తం కారిపోతూ పడిపోతూ ఉంటారు ఇట్లా పడిపోతూ ఉన్నా సరే వాళ్ళు లేచేలోగానే మళ్ళీ ముళ్ళతోటి బాగా వెదురు ముళ్ళు అట్లా ముళ్ళు ఉంటాయి ఈత ముళ్ళు అట్లాంటివి షార్ప్గా ఉండే ముళ్ళతోటి తయారు చేసిన కొరడాతోటి కొడుతుంటారట అటు లేచి పరిగెత్తు ఉంటేనేమో ఇటు ఆకులు గీసుకుంటాయి పడిపోతేనేమో వీళ్ళు కొట్టే ఆ ముళ్ళ కొరడాతోటి చర్మం చీల్చుకుపోతుంది అటువంటి నరకంలో పడేస్తారంట ఎందువల్ల కన్యను దా అమ్ముకుంటే కన్యని ఏ ప్రతిఫలం ఆశించకుండా సర్వాలంకార భూషితురాలని చేసి అంటే తన సొంత ఖర్చుతోటి తన సొంత సంపాదనతోటి ఆ కన్యని అలంకారం చేసి ఆ అమ్మాయికి ఉండవలసిన మినిమం అలంకరణలు చేసి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా యోగ్యుడైన పురుషునికి దానం ఇవ్వాలి అది కన్యాదానం అంటే అట్లా చేయాల్సింది వదులు నువ్వు ఇంత డబ్బిస్తే కానీ నేను ఈ కన్యను అప్పజెప్తున్నాను అంటే ఆ కన్యని అమ్మేసుకుంటున్నారు అట్లా అమ్మేసిన వారికి కన్యని విక్రయించిన వారికి ఈ నరకంలో వేస్తారు కదా ఆ మాత్రం తెలియదా మహారాజా నీకు అంతేకాకుండా ఆ ద్రవ్యంతో ఏ ద్రవ్యం ఆ కన్యను అమ్ముకుంటే వచ్చినటువంటి ధనం పెట్టి ఎటువంటి పుణ్యకార్యాలు చేసినా పితృకార్యాలు చేసినా వ్రతాలు చేసినా అవేమీ ఉపయోగపడవు అంతే నువ్వు మాత్రమే కాకుండా కన్యని విక్రయించిన వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ పితృదేవతలు కూడా నరకాన్ని అనుభవిస్తారు అందువల్ల ఆ పితృదేవతలు శపిస్తారట ఏమి వీడికి అసలు పుత్ర సంతతే కలగకుండుగాక అని చెప్పి పితృదేవతలు శపిస్తారు అట్లా శపించిన వాళ్ళకి సంతానం అనేది కలగదంటే ఇంత పాపం చేసుకున్నావు కదా సరే దానికి తరుణోపాయం చెప్తాను విను అని చెప్పి ఈయన అడక్కపోయినా సరే చెప్తున్నారు పాపం ఆ సాధువులు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను శక్తి కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడైనటువంటి ధర్మబుద్ధి కలిగినటువంటి వారికి దానం ఇయ్యి అంటే ఆ పిల్లవానికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆ కన్యనిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పి చెప్తున్నారు అట్లా చేసినట్లయితే గంగా స్నానం మునరించిన ఫలమే కాకుండా అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని కూడా నీవు పొందుతావు ఈ రెండే కాకుండా ఇట్లా కన్యని సర్వా సర్వాలంకార భూషితురాలని చేసి యోగ్యుడైన భర్ పిల్లవాడిని చూసి దానం ఇచ్చి పెళ్లి చేయడం వల్ల నువ్వు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అది మాత్రమే కాకుండా అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు అట్లానే కాకుండా ఆల్రెడీ నువ్వు కన్యని విక్రయించావే మొదటి కుమార్తెని దాన్ని కూడా ఆ పాపాన్ని కూడా నువ్వు పరిహరించుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఒక మాటతో చెప్పాలంటే అని చెప్పి ఈతోపదేశం చేశాట అందుకు ఆ రాజు చిరునవ్వు ఇట్లా అడుగుతున్నాడు ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మం వల్ల వచ్చిన ఫలితం ఎక్కువ ఇప్పుడు నేను అనుభవించే లగ్జరీ లైఫ్ కన్నా ఎప్పుడో వచ్చే పుణ్యం వల్లే పుణ్యం ఎక్కువ చెప్పండి తాను బతికుండగా నేను బతికుండగా భార్య బిడ్డలతోటి స సిరి సంపదలతోటి అనుభవించగా వచ్చే మోక్షం ఎందుకోసం చెప్పు వచ్చిన అవకాశాన్ని చేతులారా జార విడుచుకోవడం తప్పించి ఇప్పుడు అనుభవించింది నాకు లెక్క కానీ చనిపోయాక ఈ శరీరం ఏమైపోతే ఎందుకు అదే ఎట్లా అనుభవిస్తే ఎందుకు ఇప్పుడు ఈ సుఖంతో ఈ శరీరాలతోటి ఈ భార్యా బిడ్డలను అందరినీ సంతోషపెట్టవచ్చు నేను అమ్ముకుంటే ఆ ధనంతో ధనం ఉన్నవానికే విలువ ఉంటుంది సంఘంలో వాడి మాటనే చలాయిస్తారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అంతేగాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని పోయి బక్క చిక్కిపోయి శల్యమై తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళని ఎవరన్నా లోకం గుర్తిస్తుందా గుర్తించదు గుర్తించినా గౌరవించదు ఈయన చెప్పేది నిజంగా ఇప్పటికిప్పుడు అప్లికబుల్ అయ్యే రూల్స్ కానీ ఆ మహర్షి చెప్పింది జన్మాంతరము వచ్చే పుణ్యఫలాన్ని గురించి చెప్తున్నాడు ఆయన అది కనిపించిన పుణ్యఫలం నాకెందుకు అయ్యా మహాప్రభు ఈ లోకంలో తాత్కాలికంగా అనుభవించే సుఖాలే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన వాదిస్తున్నాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యని మాత్రం ఫ్రీగా దానం అయితే చేయను కన్యాసులకం తీసుకోకుండా నేనైతే ఆ పిల్ల పెళ్లి చేయను అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పేశాట ఆ మహారాజ్ ఇంకా ఆయనే అంత క్లారిటీగా ఉన్నప్పుడు పాపం ఈ సాధువు మాత్రం ఏం చేస్తాడు సరే నీ ఇష్టం నాయన అని చెప్పి ఆయన మా ఆయన నాన్న ఆయన వెళ్ళిపోయాడు ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత సువీరుడు మరణించాడు మరణించిన వెంటనే యమబట్లు వచ్చి ఆయన నరకానికి తీసుకెళ్ళిపోయారు నరకానికి తీసుకువెళ్ళి ఆ సాధువు చెప్పినట్టు ఆ సువీరుని తీసుకెళ్లి అసిపత్ర వనంలో వేసేసారు వేసేసి అనేక బాధలు పెడుతున్నారట ఆయన అనేక బాధలు అనుభవిస్తున్నాడు ఈ ఇట్ ఇది ఇట్లా ఉండగా ఆ సువీరుని పూర్వీకుడు అంటే వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరో ఆయన పేరు శృతకీర్తి ఇతడు యమధర్మరాజుకి స్నేహితుడులాగా అనమాట అంత గొప్పగా యమధర్మరాజు ఉన్నంత ఖచ్చితంగా రాజ్యాన్ని చేశాడు ఈయన మహాపుణ్యాత్ముడు ప్రజల్ని చాలా చక్కగా పరిపాలించాడట అందరినీ సమానంగా ఆయన చాలా పుణ్యం చేసుకొని ఉండడం వల్ల ఆయన స్వర్గంలో ఉండి స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు అటువంటి శృతకీర్తిని కూడా తీసుకొచ్చి నరకంలో పడేశాట యమధర్మరాజు వెంటనే ఆ శృతకీర్తి అడుగుతున్నాడు నేను ఎరిగినంత వరకు ఎవరికీ ఉపక ఉపకారమే చేశాను కానీ అపకారం ఎవరికీ నేను చేయలేదు నేను దాన ధర్మాలు యజ్ఞ చేశాను అటువంటి నాకెందుకు ఈ దుర్గతి అని చెప్పి యమధర్మరాజు నిండు కొలువులో అడిగాట ఇంత మంచి పనులు చేసుకొని ఇన్ని రోజులు స్వర్గంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎందుకు యమలోకంలో వేసావు యమధర్మరాజా అని చెప్పి సరే నేను చెప్పేది అబద్ధం అనుకోవడానికి నువ్వు సర్వజ్ఞుడివి నీకు అన్ని విషయాలు తెలిసినోడివే కదా మరి నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చావు స్వామి అని చెప్పి ఆయన ప్రాధాయపూర్వకంగా అడుగుతున్నాడు ఈ శృతకీర్తి అప్పుడు ఆ శృతకీర్తిని చూసి యమధర్మరాజు ఇలా చెప్తున్నాడు శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీ వెంట ఎటువంటి దురాచారము నువ్వు చేసులేవు అంటే నువ్వు కావాలని ఎటువంటి పాపాలు నువ్వు చేయలేదు అయితేనేమి నీ వంశీయుడగు సువీరుడు మాత్రం తన జ్యేష్ఠ పుత్రికను ధనమాస ధనానికి ఆశించి అమ్ముకున్నాడు నువ్వే తప్పు చేయలేదు నాయన కానీ నీ వంశంలో ఉన్నటువంటి సువీరుడున్నాడే అతడు ధనాపేక్షతోటి ధనాన్ని కోరుకొని తన మొదటి కుమార్తెని ధనం తీసుకొని అమ్మేశాడు కాబట్టి ఆ కన్యను అమ్ముకున్నటువంటి వారు పూర్వీకులు కూడా మూడు తరాల వారు అటు మూడు తరాలు ఇటు మూడు తరాల వారు ఎంత పుణ్యాత్ములైనా సరే నరకాన్ని అనుభవించాల్సిందే కాబట్టి అనుభవించటం మాత్రమే కాకుండా నీచ జన్మల్లో కూడా పుట్టాల్సిందే కాబట్టి నీవు పుణ్యాత్ముడు అయినా ధర్మాత్ముడువైనా ఆ విషయం నాకు తెలుసు కానీ దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ కాబట్టి నీవు ధర్మాత్ముడు నా అని నాకు తెలుసు కాబట్టి నీకు ఉపాయం చెప్తాను విను అని చెప్పి చెప్పాట నీవు నీ వంశంలో సువీరుడు ఎవరైతే ఈ కన్యను అమ్మేసుకున్నాడో అతనికి ఇంకో కన్య కూడా కలదు ఆమె తల్లి వద్ద పెరుగుతున్నది నర్మదా నది తీరంలో తల్లి వద్ద పెరుగుతున్నది నీవు ధర్మాత్ముడివి గొప్ప నిష్ఠాగరిష్ఠుడివి నువ్వు మంచి పుణ్యకార్యాలు చేసుకున్నాడు కాబట్టి నీ మీద దయదలిచి ఉపాయం చెప్తున్నా విను నీ వెళ్ళి ఆ నర్మ నువ్వు సశరీరంగా నిన్ను పంపిస్తాను ఏర్పాటు చేస్తాను నువ్వు శరీరంతో వెళ్ళి ఆ శృ సువీరిని భార్య దగ్గరికి వెళ్ళి ఈ వివరాన్ని మొత్తాన్ని ఈ జరిగిన కథను మొత్తాన్ని చెప్పి ఆ రెండవ కుమార్తెనైనా ధనం ఆశించకుండా ధనం ఆశించకుండా యోగ్యుడైనటువంటి వేద పండితుడికి శీలవంతుడికి అయినటువంటి ఒక బ్రాహ్మణుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా అంటే సర్వాం సర్వాలంకార భూషిత్రాలని చేసి అంటే అన్ని నగల అలంకరింపజేసి కన్యాదానం చేయించు అట్లా చేసిన నీవు నీ పూర్వీకులు మళ్ళీ ఈ సువీరుడు కూడా నీ పితృగణము అందరూ స్వర్గానికి వెళ్తారు అని చెప్పి చెప్పాడు అట్లా చెప్పి ఆ శృతకీర్తిని భూలోకానికి పంపించాడనమాట అట్లా పంపించడమే కాకుండా ఇంకా చెప్తున్నాడు యమధర్మరాజి విధంగా ఎవరైతే కార్తీక మాసంలో మనం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు ఒకవేళ నిజమే బాగానే ఉందండి మాకు పిల్ల ఆడపిల్లలు లేరు అంటారు ఆడపిల్లలు లేరు అన్నప్పుడు మరి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ సొంత ఖర్చుతోటి ఎవరైనా కన్యకి అదే ఆ పిల్ల ఎవరైనా కావచ్చు వాళ్ళ చుట్టాలే కావచ్చు బంధువులే కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు తెల్లవనోళ్ళు కావచ్చు ఎవరైనా సరే కన్యని కనుక కన్యాదానం చేయడానికి అంటే పెళ్లి చేయడానికి కనుక సహాయం చేస్తే కనుక వాళ్ళకు కూడా ఇట్లాంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ అది కుదరదు అనుకుంటే ఆంబూతికి వివాహం అంటే కన్యనిచ్చి కాదండి ఆంబోతికి గోవునిచ్చే గో కళ్యాణం చేసినా కూడా ఇటువంటి ఫలితాన్నే పొందుతారు ఎటువంటి ఫలితము తాను తరించటం కాకుండా తన ముందు మూడు తరాల వారిని తన తర్వాత మూడు తరాల వారిని కూడా ఉద్ధరించగలిగినటువంటి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు అని చెప్పి చెప్పి ఆ శృతకీర్తిని భూలోగానికి పంపించాడు అనమాట పోయి అట్లా చేసి రాపో పొయ్యి చేసి నీవు నీ మూడు తరాల వాళ్ళు ఉద్ధరించడానికి ఏర్పాటు చేసుకోమని చెప్పి యమధర్మరాజు పంపించాడు అప్పుడు ఆ శృతకీర్తి యమధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకొని వచ్చాడు నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ సువీరుని భార్య కుమార్తె నివసించుచున్నటువంటి ఆ ఇంటికి వచ్చి ఆమెతో జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఆ సువీరుని కుమార్తె యొక్క వివాహాన్ని జరిపించాడు యోగ్యుడైన సద్బ్రాహ్మణుడికిచ్చి జరిపించాడు ఆ తర్వాత ఇట్లా చెప్తున్నారు చూడండి జరిపించిన వెంటనే ఆ సువీరుడు ఈ శృతకీర్తి అందరూ తిరిగి స్వర్గానికి స్వర్గానికి వెళ్ళిపోయారనమాట స్వర్గంలో వాళ్ళ పూర్వీకుల్ని కలుసుకున్నారు ఇంకా ఇంకా వశిష్ఠులు వారు చెప్తున్నారు కన్యాదానం వల్ల మహాపాపాలు కూడా నశించును వివాహ సమయంలో వారికి మాట సాయం చేసినను పుణ్యం కలుగును అంటే ఖర్చు పెట్టి కన్యాదానం చేసేంత స్తోమత లేకపోయినా సరే మాట సాయం చేసినా సరే కన్యాదానం సమయంలో ఎటువంటి మాట సాయం చేసినా సరే వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది అని అందుట్లో కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి అని చెప్పి దీక్షను పూని ఆచరించిన వాడు అంటే కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి అని సంకల్పించి చేసిన వానికి ఖచ్చితంగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి చెప్తున్నారు అట్లాగే శక్తి ఉండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వతమైన నరకానికి వెళ్తాడు ఇప్పుడు ఒక మాట సాయం చేసే శక్తి ఉండి కూడా ఒక మంచి మాట చెప్పరు పెళ్లి జరుగుతుందన్నా కూడా లేదు కొంచెం ధన సహాయం చేసే స్థోమతుల ఉండి కూడా చేయలేని వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్తున్నారు ఈ విధంగా త్రయోదశి అధ్యాయం అంటే పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ